ఈరోజు వీడియో వచ్చేసి మా ట్విన్ బేబీస్కి వాళ్ళ మేనత్త పంపిన పట్టుబట్టలు ఉన్నాయి, ఇండియా నుంచి పంపించారు. సో ఆ డ్రెస్సెస్ని మీతో షేర్ చేసుకుంటాను నేను. మీరు ఇదే మొదటిసారి నా ఛానల్ చూడటం అయితే ప్లీజ్ నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీ వాల్యుబుల్ సజెషన్స్ అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ని నాకు అందిస్తారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నళిని వాసు వ్లాగ్స్ యుఎస్ఏ. సో బట్టలు చూసేద్దామా. మరి ఫస్ట్ వచ్చేసి ఈ లంగా పింక్ కలర్, దానికి ఎల్లో కలర్ అండ్ సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది, టూ బార్డర్స్. అండ్ ఇదంతా జరీ లాగా వచ్చింది ఇది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది, దీనికి స్టోన్ వర్క్ అలాగే కుందన్స్ తోటి స్టోన్స్ తోటి వర్క్ చేయించారు. సో దీనికి వచ్చేసి ఇలా వేరే క్లాత్ ఒకటి స్టిప్గా ఉండడానికి ఇలా వేయించారు ఇది. సో టోటల్గా దీని లుక్ వచ్చేసి ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే ప్యాటర్న్లో ఇంకొక కలర్ లైక్ ఆరెంజ్ షేడ్ వచ్చింది ఇది. దీనికి కూడా సేమ్ టూ బార్డర్స్ వచ్చాయి, సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి. దీనికి వచ్చేసి మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వచ్చింది, దీనికి కూడా సేమ్ ఇలాగే క్లాత్ వేయించారు. అలాగే కుందన్స్ తోటి స్టోన్స్ తోటి కొన్ని పూసలతోటి ఇలా వర్క్ చేయించారు. సో దీని అవుట్లుక్ వచ్చేసి ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కత్ క్లాత్ అంటారు కదా అది. సో మంచి బ్లూ కలర్ ఇది, దీనికి బ్రిక్ కలర్ బార్డర్ వచ్చింది ఇలా. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ సేమ్ బ్రిక్ కలర్ వచ్చింది, దీనికి వచ్చేసి స్టోన్ వర్క్ అలాగే కుందన్ వర్క్ చేయించారు. మిడిల్లో ఇలా చిలకల్లాగా వేయించారు వర్క్ తోటి. సేమ్ ఆ బ్లౌజెస్కి ఎలాగైతే స్టిఫ్ కాండ్ క్లాత్ వేసారో దీనికి కూడా అలాగే ఇలా వేశారు. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బార్డర్ అండ్ ఒక చిన్న బుట్టలాగా ఇలా వేయించారు. ఇది టోటల్గా దీని లుక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇక్కత్ లంగా, ఇది వచ్చేసి పింక్ కలర్, దీనికి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ బ్లౌజ్, దీనికి కూడా సేమ్ హ్యాండ్స్ అలాగే పెట్టించారు అండ్ అలాగే క్లాత్ కూడా ఇలాగే వేయించారు. దీని వర్క్ వచ్చేసి పూసలతోటి చేయించారు ఇది. సో దీని టోటల్ వర్క్ వచ్చేసి ఇది. అండ్ తర్వాత ఫ్రాక్స్ వచ్చేసి ఇది టిష్యూ క్లాత్ అంటారు కదా అది, దానికి టోటల్ ఇలా ఫుల్గా వర్క్ వచ్చింది. కింద వచ్చేసి ఇలా బార్డర్ వేయించారు ఇలా ఫ్రెండ్స్ లాగా. అండ్ పైన ఇలా బోట్ నెక్ టైప్ వచ్చింది, సారీ కాలర్ నెక్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి యాపిల్ కట్ అంటారు కదా ఆ టైప్లో ఇలా వచ్చాయి ఇది. ఇవి సేమ్ ఇద్దరికి సేమ్ ఫ్రాక్స్, అంటే టూ ఫ్రాక్స్ పంపించారు ఇవి. అండ్ ఇంకో ఫ్రాక్ వచ్చేసి ఇది మంచి పింక్, డార్క్ పింక్కి డార్క్ గ్రీన్ కలర్ అన్నమాట ఇది. ఇవి వచ్చేసి కింద ఇలా వచ్చింది కప్స్ లాగా. ఇవి కూడా అంతే సేమ్, ఇద్దరికి సేమ్ టూ ఫ్రాక్స్. అండ్ ఇంకొక డ్రెస్ వచ్చేసి జీన్స్ లాగా ఇది. ఇది ఆల్రెడీ నేను జానవల్ ఫస్ట్కి వెళ్ళికి వేసేసాను. టాప్ వచ్చేసి ఇది, దీనికి జీన్స్ వచ్చేసి 3/4 టైప్
ఇలా ఇది కూడా సేమ్ ఇద్దరికి సేమ్ అన్నమాట. ఇది అలాగే వీళ్ళతో పాటు మా బాబు కూడా ఒక డ్రెస్ పంపించారు. అది వచ్చేసి నార్మల్ జీన్స్ టీ షర్ట్ అంటారు కదా అలా. ఇది వచ్చేసి ప్యాంట్, దీనికి స్లీవ్లెస్ ఇలా షర్ట్ అండ్ దీనిపైన కోట్ లాగా వచ్చింది ఇది బ్రౌన్ కలర్. ఇది సో వీటితో పాటు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ లైక్ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, అలాగే కొన్ని స్టిక్కర్ ప్యాకెట్స్, ఇంకా కొన్ని ఇలాంటి క్లిప్స్, ప్రెసింగ్ టైప్ ఉంటాయి కదా అవి, ఈ స్టిక్కర్ ప్యాకెట్స్, అలాగే ఇవి బ్యాండ్స్, ఇవన్నీ పంపించారు. ఇంకా 1 గ్రామ్ గోల్డ్ కూడా వచ్చేసి కొన్నారు, బట్ అది పంపించడానికి కుదరలేదు అనేసి చెప్పారు. అంటే ఇప్పుడు కొత్తగా జిఎస్టీ బిల్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి అంటున్నారట, పార్సిల్స్కి ఇండియా నుంచి యుఎస్ వచ్చే పార్సిల్స్కి జిఎస్టీ బిల్స్ కంపల్సరీ ఉండాలి అనేసి కొత్త రూల్ పెట్టారట. ఈవెన్ బ్యాంగిల్స్ కూడా ఎలా చేయలేదనేసి చెప్పారు. సో వాటి బిల్స్ కోసం అయితే షాప్లో అడుగున్నాను అనేసి అన్నారు. ఒకవేళ అవి వస్తే అవి కూడా పంపిస్తాను అని చెప్పేసి చెప్పారు. అండ్ వీటితో పాటు మేము కొన్ని పాపడ్స్ తెప్పించాము, అలాగే 1 కేజీ అరిసెలు పంపించారు వదిన, అలాగే మా అత్తయ్య మ్యాంగో పిక్కిల్, అలాగే టమాటా పిక్కిల్ అవి పంపించారు. టోటల్ మాకు 13 కేజెస్ వరకు మేము పార్సిల్ చేయించుకున్నాము. ఈచ్ కేజీకి 600 రూపీస్ పడింది. డిహెచ్ఎల్ సర్వీస్ అంటారు కదా, దాని ద్వారా చేయించుకున్నాము మేము. సో ఇవండి మా వదిన పంపిన డ్రెస్సులు ఇవన్నీ. థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్, ఇవన్నీ చాలా బాగున్నాయి. అఫ్ కోర్స్ మీ సెలెక్షన్ ఎప్పుడు బాగానే ఉంటుంది. మా వదిన సెలెక్షన్ చాలా బాగా చేస్తారు. బట్టలు మంచి మంచి కలర్ కాంబినేషన్స్, అన్ని న్యూ స్టైల్స్, అన్ని మంచిగా పిల్లలకి బాగా సెలెక్ట్ చేస్తారు, అలాగే తనకు కూడా బాగా సెలెక్ట్ చేసుకుంటారు బట్టలు. సో థ్యాంక్ యూ వదిన, థ్యాంక్ యూ సో మచ్ ఇవన్నీ పంపించినందుకు. అండ్ కిడ్స్ తరఫున కూడా నేనే మీకు చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నలిని వాస్ వ్లాగ్స్ యుఎస్ఈ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్.